తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. తిరువీధుల్లో హంసవాహనంపై మలయప్ప స్వామిని ఊరేగించారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారు. హైదరాబాద్ గాంధీభవన్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. నంద్యాల జిల్లాలో కురిసిన భారీ వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. వర్షపు నీళ్లలో మొక్కజొన్న గింజలు కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ముంబైలో అండర్ గ్రౌండ్ మెట్రోని ప్రారంభించి మెట్రోలో ప్రయాణించారు ప్రధాని మోదీ. రైల్లో విద్యార్థులు ప్రయాణికులతో సంభాషించారు. మేఘాలయలో కొండచర్యలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన 7 చనిపోయారు. రెస్క్యూ సిబ్బంది మృతదేహాలను వెలికి తీస్తున్నారు.